హలో హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. నెయ్యి పోసి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నీళ్ళు పోసుకొని 10 పచ్చిమిర్చి, 1 కప్పు టమాటాలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత చింతపండు, 1 నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని కడుక్కొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇదిగో ఇలా అవుతుంది. స్పూన్తోనే మెత్తుకోవాలండి. ఉప్పు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని వెల్లుల్లి పచ్చలు పచ్చలుగా వేసుకోవాలి. తాలింపు దినుసులను వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పప్పులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, నోరు ఊరించే పెసరపప్పు రెడీ.